హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాటి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో అయితే కీలక ప్రకటన అయితే మనకైతే జారీ అయితే చేశారండి ఏపీ రైతుల ఖాతాలోకి అయితే పదివేల నుండి యాభై వేలు అయితే మనకైతే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అయితే విడుదల చేస్తామని మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే మనకైతే తెలియజేశారు ఇంకా ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులైతే జమ చేస్తున్నారు ఏ రైతులకి అయితే ఈ డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది అలాగే ఏ అర్హత కలిగి ఉంటే ఈ డబ్బులు అయితే మనకైతే జమ అవడం అయితే జరుగుతుంది ఏంటి ఈ వివరాలన్నీ అయితే ఈ వీడియోలైతే అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు విడుదలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అనేక పథకాల ద్వారా అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే పథకాల ద్వారా డబ్బులైతే పంపిణీ అయితే చేశారండి ఇప్పుడైతే మనకి నలభై ఎనిమిది గంటల్లోనే అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు అనైతే తెలియచేస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ కు సంబంధించి డబ్బులైతే ఏటా అయితే ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తాను అయితే మనకి రైతులందరికీ అయితే తెలియజేశారండి కౌలు రైతులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది అని అయితే మనకైతే తెలియజేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక అన్నదాత సుఖీభవా సంబంధించిన డబ్బులైతే మనకైతే చర్చ అయితే జరిగింది కానీ అయితే ఏ ప్రకటన అయితే మనకైతే జారీ అయితే చేయలేదండి ఏ తేదీ నుండి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి విడుదల చేస్తాము అని అయితే మనకైతే ఇంకా అప్డేట్ అయితే తీసుకురాలేదు నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఖరీఫ్ సీజన్ లో రైతులందరికీ అయితే పంట సహాయం అయితే మనమైతే చెయ్యాలి తాజాగా అయితే మనకైతే పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిది నిధులు అయితే మనకైతే విడుదలైతే చేసిందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులైతే జమ అవడం అయితే జరిగింది ఎవరైతే ఎలిజిబుల్లో ఉండి కేవైసీ చేసుకుని ఉన్న రైతులకైతే ప్రతి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అయితే జమ కావడం అయితే జరిగింది అలాగే ఎవరైతే రైతులు ఇంకా ఆందోళన పడుతున్నారో డబ్బులు జమ కాలేదు అని వాళ్ళైతే కేవైసీ చేసుకుని ఉంటే వాళ్ళకైతే వెంటనే అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అని అయితే మనకైతే తెలియజేస్తున్నారండి అలాగే మీరైతే మీ వెబ్సైట్ కి పిఎం కిసాన్ కి వెబ్సైట్ కి వెళ్ళి మీరైతే తెలుసుకోవచ్చు ఏ కారణం వల్ల మనకైతే డబ్బులు జమ కాలేదు అయితే మీరైతే తెలుసుకోవచ్చండి ఇక్కడ చూస్తే మనం ఎంతగానో రైతులందరైతే ఎదురైతే చూస్తున్నారండి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మనకి ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారు ప్రారంభిస్తే రైతుల ఖాతాలోకి ఎప్పుడు మనకి జమ చేస్తారు అయితే వాళ్ళైతే ఆందోళన అయితే పడుతున్నారు ఎంతగానో ఎదురైతే చూస్తున్నాము ఇప్పుడు దాకైతే ఈ తేదీని పడుతుంది ఆ తేదీని పడుతుంది అని అయితే చెప్తున్నారు ఏదైనా మనకి రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే తీసుకురాలేదండి కానీ ఇప్పటికి వచ్చి సమాచారం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నెల ముప్పై ఒకటో తేదీని అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తాము అనేది తెలియజేస్తున్నారు అలాగే ఇది ప్రారంభించిన ఒక వారం లోపల అయితే రైతుల ఖాతాలోకి అయితే మొదటి విడితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది అనేది మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ అప్డేట్ ఎంతవరకు నిజము తేదీన మనకి ప్రారంభిస్తారు ఇవన్నీ అయితే మనమైతే తెలుసుకుందాం అలాగే అప్డేట్ ఏమన్నా చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే వీడియోని అయితే వెంటనే అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎన్ ఐ స్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్